పడేటట్టు చేస్తే భీముడు వెళ్ళి కిమ్మీరుణ్ణి చంపాడు అలా మహాభారతంలో ఎప్పుడు విన్నంటి ఉంటాడు ఎన్ని రకాలుగానో రక్షణ చేశాడు విరాట పర్వంలో పాండవులందరూ అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోతే వాళ్ళ అగ్నుల్ని పాంచాల దేశానికి తీసుకెళ్లి ఆరాధన చేసిన వాడు ఇంటి పురోహితుడిగా ఆయనే ఉప పాండవులందరికీ నామకరణం చేశాడు ఆయనే ఉప పా కురుపాండవ యుద్ధంలో కురుక్షేత్రంలో అనేక మంది వీరులు తెగటారిపోతే అంత్యేష్టి సంస్కారం చేయడానికి మంత్రాలన్నింటినీ చదివినవాడు ధౌమ్యుడి కాబట్టి ధౌమ్యుడి పాత్ర అంత సామాన్యమైన పాత్ర కాదు నేను ఎందుకు మీతో ఇంత విషయాన్ని ప్రస్తావన చేయవలసి వచ్చింది అంటే విరాట పర్వంలో ఇవాళ ధర్మరాజు గారు ఉన్నటువంటి స్థితి అంటే సామాన్యమైన స్థితి కాదది ఇప్పుడు ఆ స్థితిలో అంత నిరాశకి లోనైనటువంటి ధర్మరాజుతో మాట్లాడాలంటే ఎవరు పడితే వాళ్ళు మాట్లాడడం కుదరదు ఆయనకి బోధ చేయడం అంటే మాటలు కాదు ఇప్పుడు ధౌమ్యుడు లేచి అన్నాడు ధర్మరాజుతో ధర్మ నిరూపకత్వమున ధైర్యమున మహనీయ వృత్తి సత్కర్మ విధిజ్ఞతం చతురతామహిమం దృఢబుద్ధి ఎవ్వరూం ధర్మరాజు పాటికారనగా ధాత్రి ప్రసిద్ధుడవైన ఇట్టి నీ పేర్మికి నీడే దుర్దశల పెళ్ళునకు దృఢపిల్లుట అరయం ఏమయ్యా ధర్మరాజా ఇది నీ పేరుకి నీ కీర్తికి నీ శోభకి తగిన పనే నువ్వు చేస్తున్నది నువ్వు ఇంత దుఃఖిస్తున్నావా మా అంత కష్టాలు పడ్డవాడు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నావా అసలు ధర్మాన్ని నిరూపించడంలో ధైర్యానికి మారుపేరు ఎవరు అని అడిగితే నీ గురించే చెప్తారు ఎవరు మహనీయుడు అంటే నీ పేరు చెప్తారు ఎవరు సత్కర్మావలంభకుడు అంటే నీ పేరు చెప్తారు ఎవడు తత్వ పరిజ్ఞానం ఉన్నవాడు అంటే నీ పేరు చెప్తారు ఇన్ని తెలుసున్నవాడివి ఇంత గొప్పవాడివి నువ్వే కదిలిపోతే నీ తమ్ముళ్ళు ఏమైపోతారు నువ్వు ఇలా మాట్లాడచ్చా ధర్మరాజా అంటూ ఒక అద్భుతమైన మాట అంటాడు దేవతలకైన చో వలయున కాదే శత్రు సూదన విధి కాలావాప్తికి మును తమ సద్భావం ఉడుగబడి ఉడంగం ధర్మరాజాను ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకంలో ఉంచుకో కాలమనేటటువంటిది దాటడం ఎవ్వరికీ సాధ్యం కాదు ఎంతటి వాళ్ళైనా సరే కాలమునకు వశవర్తులేదు వ్యాసుడు దేవి భాగవతంలో అంటాడు కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయోహో నరాణం పరతంత్రాం పుణ్య పాపానుయోగత ఒక్కొక్క కాలమునందు ఒక్కొక్క గడియ మిమ్మల్ని ఒక నిమిషం ఏడిచేట్టు ఒక రోజు ఏడ్చేట్టు ఒక నెల ఏడ్చేట్టు ఒక సంవత్సరం ఏడ్చేట్టు ఒక్క కాలములో ఒక రోజు ఒక గంటలో ఒక నిమిషంలో జరిగిన సంఘటన జీవిత పర్యంతం ఏడిచేటట్టు చెయ్యగలదు ఎందుకు చెయ్యగలదో తెలుసా కాల కలయతోమహం కాలరూపంలోనే పరమేశ్వరుడు లెక్కలు కట్టి పాపపుణ్య విచారణం చేసి నీవు చేసిన పాపానికి నువ్వు ఎంత ఏడవాలో లెక్క కట్టి ఫలితం ఇస్తాడు ఆ పాప ఫలితాన్ని ఈశ్వరుడు ఇచ్చేసిన తరువాత నువ్వు తిప్పను లేవు నువ్వు దిద్దనూ లేవు నువ్వు చెయ్యవలసింది ఏమిటంటే జీవితాంతం ఏడవడమే కాలము ఎవ్వరూ దాట శక్యము కాదు ధర్మజ ఇప్పుడు మీరు కూడా అటువంటి కాలమునకు వశవర్తులై ఉన్నారు కాబట్టి ఇప్పుడు భగవంతుణ్ణి గట్టిగా పట్టుకోవాలి కాలము కలిసి వచ్చే వరకు ఓర్పు ఉంది తప్ప నీకు తెలియనివా ఇవన్నీ కాలము కష్టములో సుఖాన్ని ఇస్తోంది పన్నెండేళ్ల అరణ్యవాసం చెయ్యాలి కానీ ఎందరో ఋషుల్ని దర్శించావు ఎన్నో తీర్థాలు దర్శనం చేశావు ఎందరో బ్రాహ్మణులకు అన్నం పెట్టావు ఎంతో మందితో సత్కర్మ సత్కర్మలను కూర్చున్నటువంటి ప్రసంగాలు చేశావు కాలమే ఎదురు తిరిగింది కాలమే దాన్ని సక్రమంగా నడిచిపోయేటట్టు చేసింది ఆ కాలమే అజ్ఞాతవాస రూపంలో ఇప్పుడు వచ్చింది ఆ కాలమే ఈశ్వర రూపంలో నిన్ను అజ్ఞాతవాసం నుంచి గట్టు కూడా ఎక్కిస్తుంది కానీ ఓర్చుకోవడం అన్నది మాత్రం నీకు రావాలి ఆ ఓర్పు కానీ వదిలేసావా ఇప్పటిదిగో ఎలా వదిలేసి బాధపడ్డావో అలా బాధపడ్డావో ఓర్పు పోయిందో బయటపడిపోతారు పడిపోతారు ఆ ఓర్పు పోకూడదు ఎందుకో తెలుసా ఎంత గొప్ప మాట చెప్తున్నాడో మీరు ఆలోచించండి పన్నెండు నెలల అజ్ఞాతవాసంలో అజ్ఞాతవాసానికి కావలసిన మానసికమైన అన్నాన్నంతట్ని వండి పెట్టేస్తున్నాడు ధౌమ్యుడు ధర్మరాజు గారికి పాండవులకు ఎందుకో తెలుసా అండి ఓర్పు పోయిందనుకోండి ఒక గంట చాలు పాండవులు బయటపడిపోవడానికి అర్జునుడంతటి వాడి కర్మ కాలిపోయిందండి పరమశివుడంతటి వాడు సైంధవుడు తపస్సు చేస్తే ప్రత్యక్షమై అన్నాడు పాండవులని గెలిచే వరం ఇమ్మని అడిగాడు పాండవులను గెలిచే వరం అన్న వరం నువ్వు అడగకూడదు నేను ఇవ్వలేను అన్నాడు పరమశివుడు అంతటి ఎందుకో తెలుసా వాళ్ళ పౌరుష ప్రతాపములటువంటివి పాండవులలో నలుగురు ఒక అర్జునుడు అర్జునుడితో యుద్ధం నేనే చేసి గెలవడం కూడా చాలా కష్టంతో సాధ్యం సుమా గెలవనని అననం కానీ చాలా కష్టంతో సాధ్యం కానీ నా అంతటి వాణ్ణి నువ్వు తపస్సు చేస్తే ప్రత్యక్షమై కుదరదని వెళ్ళిపోలేక ఒక్క వరణిస్తున్నాను అర్జునుడు తక్క మిగిలిన నలుగురు పాండవుల్ని ఒక్కరోజు యుద్ధంలో గెలవగలుగుతావు అదొక్కటి నీకు ఇచ్చే వరణం కాబట్టి అడ్డుపడ్డాడు కదండి సైంధవులు అడ్డుపడ్డాడంటారు అర్జునుడంటే అంతటి వాడు పరమశివుడి చేత సైంధవుడు వరమరిగినప్పుడు స్తోత్రం చేయబడ్డాడు అటువంటి వాడు అసలు పురుషుడని పెంచుకోవడానికి అర్హత లేకుండా పోయింది కదండి పేడివాడై అంతఃపురంలో ఆడవాళ్ళకి నాట్యం నేర్పుకున్నాడు అటువంటి వాడే కాని ఒక్క క్షణం కోపగించుకున్నాడు అనుకోండి భీమసేనుడే ఆగ్రహించాడనుకోండి ధర్మరాజే ఆగ్రహించాడనుకోండి అయిపోయింది అంతే అజ్ఞాతవాసం దుర్యోధనుడు కష్టపడక్కర్లేదు వాళ్ళు పోతే చాలు అందుకు అంటున్నాడు ధౌమ్యుడు మీరిప్పటి వరకు ఉన్న పరిస్థితి వేరు అరణ్యవాసం చేస్తున్నా ధర్మరాజు గారండి అని నమస్కారం చేశారు ఆయన మహానుభావుడు అండి ధర్మరాజు గారండి అన్నారు కాబట్టి కాలం గడిచిపోయిందయా ఇప్పుడు నిన్ను ధర్మరాజు గారు అమ్మరు నువ్వే పేరెట్టుకుంటావు ఆ పేరుతో పిలుస్తారు నేను మీ పరిచారకుండండి అని పేరెట్టుకుని ఎవరింటికో వెళ్ళావనుకో ఆ చీపురు కట్ట ఇలా పట్రా అంటారు రాజసూయాగం చేసినవాడినాయ్యా నీకు చీపురు కట్ట పట్రానా అయిపోయింది అంతే నీ అరణ్య నీ అజ్ఞాతవాసం ఇప్పుడు నీకు కావలసింది ఓర్పు కాలము పరీక్షకి ఎదురు నిలబడింది ఇప్పుడు నువ్వు ఓర్పుతో నిలబడాలి అది కోల్పోతున్నావని నాకు భయంగా ఉంది ధర్మజాల అయితే నీ నోటి వెంట ఈ మాట రావచ్చా ఇంత ధర్మం తెలుసున్నవాడివి రాకూడదుగా కాబట్టి ఏమి నిజంగా ఆ రోజున ఆయన అన్నాడు నిషదాద్రియం ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును అది గర్భంబున అవతారమై వామనాకారమున హరి అడగుటయును జనని ఊరు ప్రదేశంబున అతి నిగూఢంబుగా ఔర్వుండు దాగుటయును ధేను శరీర విలీనుడై అజ్ఞాత మార్తాడు సలుపుటయును వినమే ఇట్లు పడిన వీరలు పదబడి తమకు అగ్గమైన తరి జయింపరిట్లు ప్రబల రిపులా నీవును ఆపద కోర్చి భంగపాటు తీర్చుకునుము అన్నాడు ధౌమ్యుడు తప్ప ఇలా మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరు ఉంటారు అందుకే భారతం భారతం ఆయన అన్నాడు మా అంత కష్టాలు పడ్డవాళ్ళు ఉన్నారా అని కదా అన్నావు తనకన్నా కష్టాలు పడ్డవాళ్ళు ఉన్నారు అని గుర్తొస్తే కదండీ తన కష్టం తట్టుకోగలిగేది హనుమ సీతమ్మని సుందరకాండలో శిశుపా వృక్షం నుంచి చూసి మాన్యాగురు వినీత లక్ష్మణియీతాపి దుఃఖార్థ కాలోహిర్రమ ఏ కావ్యం చెప్పనివ్వండి ఏ పురాణం చెప్పనివ్వండి అదే చెప్తుందంతే ఏమి సాక్షాత్తు రామచంద్రమూర్తి ఇల్లాలు లక్ష్మణుని యొక్క అన్నగారి భార్య గురువుల చేత సంస్కరింపబడిన బుద్ధి కలిగిన తల్లి ఇన్ని కష్టాలు పడుతోంది చుట్టూ స్త్రీల మధ్యలో తల్లి ఉండిపోయి పది నెలల నుంచి కట్టిన బట్ట మార్చకుండా ఏడుస్తూ ఉండిపోయిందంటే కాలోహి దురతి క్రమ కాలాన్ని దాటగలిగిన వాడేవారు అన్నారు ఏమి నీకంతకన్నా పెద్ద కష్టం వచ్చిందా వెయిటింగ్ లిస్టులో టికెట్ దొరికితే ఎందుకంత బాధపడిపోతావు ఒకసారి జీర్ణమైతే ప్రతి చిన్న విషయానికి నువ్వేం కదిలిపోవు సంతోషంతో నిలబడగలుగుతావు విషయానికి ఆ నిలబడగలిగిన ప్రజ్ఞ ఎక్కడి నుంచి వస్తుంది అంటే రామాయణ భారత భాగవతాలు జీర్ణమైతే వస్తుంది ఆయన అంటున్నాడు ఏమన్నావు మాకన్నా కష్టాలు పడిన వాళ్ళ అని కదా అన్నావు నిషదాద్రియం దనిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమన వర్తించుటయును స్వర్గలోకానికి అధిపతయ దేవేంద్రుడు అటువంటి దేవేంద్రుడు ఒకే ఒక్క పొరపాటు చేస్తే కట్టి కుడిపేసింది ఒక మాట కాదు ఎన్ని మాటలు కట్టి కుడిపిందో తెలుసా ఒకే ఒక్కసారి తాను సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు చుట్టూ దేవతలు సేవిస్తున్నారు బృహస్పతి సభలోకి వస్తున్నారు ఎంత మంది ఉండనివ్వండి ఎంత గొప్ప వాళ్ళ మధ్య ఉండనివ్వండి గురువుగారు గురువుగారి గురువు గారు వస్తున్నప్పుడు లేచి నిలబడవలసిందే ఆయన గౌరవం ఆయనది ఆయనకి నువ్వు గౌరవం ఇవ్వకపోతే ఆయనకి ఉండదు కానీ నువ్వు పాడైపోతావు కాబట్టి ఇప్పుడు బృహస్పతి నడిచి వస్తుంటే ఉంటే ఇంద్రుడు లేవలేదు దేవగురువు నన్ను ఆశ్రయించినవాడు ఏమిటి నేను లేచేది కూర్చున్నాడు ఆయన చిన్న బుచ్చుకుని వెనక్కి వెళ్ళిపోయాడు అంతే వదరి మాట్లాడకూడదు నోరుంది కదా అని గురువుగారికి వ్యతిరేకంగా ఏది మాట్లాడేసినా చెల్లిపోతుందనుకుంటే గురువుగారు ఏమనక్కర్లేదు ఆయన మనసు నిప్పిపెట్టి నీ వంక చూడకుండా నిన్ను వదిలేస్తే చాలు నువ్వు ఏ తృప్తి ఇవాళ పొంది ఉన్నావో అది నశించిపోతుంది అనతి కాలంలో కాబట్టి ఏమైంది వెళ్ళిపోయాడు బృహస్పతి అసంతృప్తితో బాధపడుతూ వెళ్ళిపోయాడు అంతే ఉత్తర క్షణం రాక్షసులు రాజ్యాన్ని లాగేశాడు పోయింది రాజ్యం అంతా పోతి ఏడ్చాడు వెళ్ళి బ్రహ్మగారి దగ్గర మొరబెట్టుకున్నాడు గురువుగారు కోపగించి వెళ్ళిపోయాడు ఇప్పుడు గురువుగారి ఇంటి ముందు నిలబడ్డానికి అర్హత లేదు పెద్ద ప్రమాదం ఎక్కడో తెలుసా అండి ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు గురువుగారి ఇంటికి వెళ్ళి చెప్పుకోగలిగిన స్థితిని మిగల్చుకుంటే నీకు ఉపశాంతికి శాంతికి ఢోకా లేదు ఆయన కష్టాన్ని మార్చలేడేమో కానీ తన మాటలతో సేత తీరుస్తాడు ఆ గురువుగారి ముఖం చూడ్డానికి అవకాశమే నీవు పోగొట్టేసుకుంటే గురువుగారు నీ ముఖం చూసి మాట్లాడడానికి ప్రసన్నుడు కాకుండా ఉన్న స్థితిని నువ్వు తెచ్చేసుకుంటే ఇంకేం కావాలి ఇంకెంతకన్నా కష్టమే ఉంది ఇప్పుడు చెప్పుకోవడానికి బృహస్పతి ఇంటికి వెళ్ళడానికి లేదు బృహస్పతి మాట్లాడరు ఇంటికి వెళ్ళగలమేమో మాట్లాడలేవు ఎందుకని లేదు ఇప్పుడు నీకు అవకాశం గురువు నీతో మాట్లాడడానికి సిద్ధంగా లేరు కాబట్టి ఇప్పుడు బృహస్పతి దగ్గరికి వెళ్ళలేక చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు వెడితే బ్రహ్మగారు అన్నారు గురువు గురువే గురువు ఆగ్రహానికి వశుడవయ్యావు కాబట్టి ఇప్పుడు నువ్వు చెయ్యగలిగింది ఒక్కటే గురువు యొక్క వైభవాన్ని తెలుసుకున్నావు కాబట్టి గురువు గారు ప్రసన్నుడయ్యేంత వరకు ఆ స్థానంలోకి అందాక ఒకరిని పెట్టుకుని పూజించు ఓన్లే మారాడు కదా అని మళ్ళీ గురువు ప్రసన్నుడవుతాడు విశ్వరూపుణ్ణి తీసుకొచ్చాడు మారేడా ఇంద్రుడు ఆయన తన మాతృ సంబంధమైన రాక్షసులకి హవిస్సులు ఇస్తున్నాడని కోపం వచ్చి ఆయన కుత్తుక కత్తిరించాడు తండ్రి అయిన తక్ష త్వష్ట ప్రజాపతి హోమం చేశారు హోమం చేసి ఇంద్రశత్రు వివర్ధస్వ అంటూ హోమం చేశాడు ఆయన ఇంద్రువుని ఇంద్రువుని సంహరించగలిగిన శత్రువు ఉద్భవించుగా కాని స్వరం తప్పి ఇంద్రువు చేతిలో సంహరి ఇంద్రుడి చేతిలో సంహరింపబడేటటువంటి శత్రువు జన్మించుగాకా అని అర్థం వచ్చింది స్వరం ప్రధాన మంత్రానికి ఇప్పుడు అందులోంచి వృత్రాసురుడు వచ్చాడు భయంకరమైన రూపంతో మూడు లోకాల్ని గడగడలాడిస్తున్నాడు ఇంద్రుణ్ణి మింగిని మింగిశాడు ఆయన నారాయణ కవచాన్ని పారాయణ చేస్తున్నాడు కాబట్టి బతికి బట్టగట్టాడు అటువంటి వృత్రాసురుణ్ణి చంపడానికి మార్గం లేక పర మహానుభావుడు శ్రీమన్నారాయణుడికి మొరపెట్టుకుంటే మామూలు వస్త్రాలతో నువ్వు ఆయన్ని ఏం చేస్తావురా వృత్రాసురుణ్ణి ఏం చెయ్యలేవు మహానుభావుడు బ్రహ్మజ్ఞాని త్యాగమూర్తి దధీచి దగ్గరికి వెళ్ళి గురువు యొక్క వైభవం ఏమిటో తెలియాలి ఇంద్రుడికి దధీచిని వెళ్ళడుగు శరీరం ఇచ్చేస్తాడు ఆయన ఎముకలతో విశ్వకర్మ నీకు ఆయుధం చేసిస్తాడు వజ్రాయుధం వెళ్ళమంటే దధీచిని అడిగాడు అది గురు వైభవం అంటే దధీచి అన్నాడు శరీరం ఎప్పుడోప్పుడు పడిపోతుంది ఒకరి ఉపకారానికి పడిపోతే ఏం కావాలి తీసుకోండి కుంభకం చేసి ప్రాణాలని పైకి తీసుకొచ్చి ఆత్మని చైతన్యంలో కలిపేసి శరీరాన్ని విడిచిపెట్టాడు దీచి యొక్క ఎముకలతో ఆనాడు తయారు చేసిన వజ్రాయుధాన్ని చేత పట్టుకుని వృత్రాసుడిని సంహరించాడు చంపడం తేలిక చంపేశాడు కానీ ఇప్పుడు బ్రహ్మహత్యాపాతకం వెంటబడింది అది వృద్ధ స్త్రీ రూపంలో ఎర్రటి చీర కట్టుకొని కుష్ఠ రోగంతో క్షయరోగంతో ఒంట్లోంచి చీవు నెత్తురు కారుతుంటే పుల్లటి వాసనతో ఊపిరిలో చేపల కంపుతో ఎక్కడికి వెడితే అక్కడ వెంట వచ్చింది పది దిక్కులు తిరిగాడు ఊర్ధలోకాలకు వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళినా తన వెనకాతలే ఉంది అసలు ఆవిడ వెనక ఉన్నంతవరకు హే మనశ్శాంతి లేదు ఇప్పుడు ఎక్కడికి వెడితే తన వెంట పడ్డం మానేస్తుందని ఆలోచించాడు ఈశాన్యం పరమేశ్వర స్థానం కాబట్టి ఈశాన్యమున ఉన్న మానస సరోవరానికి ఎడతానన్నాడు అందుకని మానస సరోవరానికి గొప్పతనం వచ్చింది మానస సరోవరం డిగ్రీకి వెళ్ళని పరమేశ్వర స్థానానికి దగ్గరలో ఉంది కాబట్టి దానిలో కూడా పైకి ఎక్కడ తల తిప్పితే కనపడుతుందోనని ఒక తామర తూడులోకి దూరి కూర్చున్నాడు వెయ్యేళ్ళు ఈలోగా నహుషుడు ఇంద్రుడయ్యాడు ఇంద్రుడై ఇంద్ర పదవిలో కూర్చోవడం కాదు శచీదేవిని పొందాలన్నాడు ఇన్ఛార్జి పోస్ట్లోకి వచ్చిన వాడు ఇన్ఛార్జి పోస్ట్లో ఉండాలి అలా ఉండడం మానేసి ఇంద్రుడు భార్య శచీదేవి కావాలన్నాడు అప్పుడు ఆవిడ వెళ్ళి బృహస్పతిని అడిగింది ఎలా నాకు తప్పుతుంది ఈ ప్రమాదం అని గురువు ప్రసన్నుడు ఆవిడికి ఆపదొచ్చిందనేటప్పటికి ఇంద్రుడు ప్రవర్తించిన కృతజ్ఞతని మరిచిపోయాడు సప్తర్షులు మోసిన పల్లకీ ఎక్కి రా నీకు భార్యనవుతానని చెప్పన్నాడు సప్తర్షుల పల్లకీలో రా అంది అంటే వెర్రివాడు సప్తర్షులతో పల్లకీ మోయిస్తున్నాడు అగస్త్యుడు పొట్టివాడు ఆయన పాపం గబగబ అడుగులు వేయలేకపోతున్నాడు ఈయనకి తొందర ఎప్పుడెప్పుడు శచీదేవి పొందు పొందుదామా అని అందుకని ఆయన్ని తొందర చేసి సర్ప సర్ప అన్నాడు తొందరగా అన్నాడు తొందరగా అన్నాడు అన్నాడు ఆయనకి కోపం వచ్చి పైకి చూసి అన్నాడు సర్ప సర్ప అని నన్ను పొడుస్తాడు పొట్టివాడిని కాళ్ళు ఇంతకన్నా పడవు సర్ప సర్ప అని నన్ను తోశావు కాబట్టి నువ్వు పైనుంచి కిందకి సర్పం సర్పైపాడు అన్నాడు పామై కింద పడ్డాడు అప్పుడు వెయ్యి సంవత్సరాల తర్వాత యాగం చేసి ఇంద్రుడు తన పాపాన్ని పోగొట్టుకుని పరమేశ్వర స్థానానికి దగ్గిరిగా ఉన్నాడు కాబట్టి అప్పుడు పోయింది బ్రహ్మహత్యాపాతకం అప్పుడు బయట